Welcome to Rishitha Home Recipes. ఈ రోజు మనం హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డోక్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. డోక్లా అనేసరికి ఇది మనకి నార్త్ సైడ్ డిష్. ఇది ఈవినింగ్ స్నాక్స్లోను మార్నింగ్ టిఫిన్లోను కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ టిఫిన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనము ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీ అయినటువంటి హెల్దీ అయినటువంటి రెసిపీ వితౌట్ ఆయిల్. మనకు ఆయిల్ అనేది పెద్ద ఎక్కువ అవసరం ఉండదు. చూస్తున్నారు కదా మనకి ఎంత స్పాంజీగా ఉందో. ఇది కేక్ లాగా ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చూస్తున్నారు కదా మనకి స్పాంజీ లాగా ఎంతో టేస్టీగా అయినా ఎంతో హెల్దీ అయినా డోక్లా ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకుందాం. రవ్వ 1/4 అంటే పావు కప్పు తీసుకుందాం. అందులో హాఫ్ కప్పు పెరుగు తీసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు పంచదార వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం 2 స్పూన్ల వరకు. కారం 1 స్పూన్ వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం పిండిని బాగా కలుపుకోవాలి. మనకు ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి ఇది పిండి అనేది మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా ఉండాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ మనం పిండిని కలుపుకుందాం. చూస్తున్నారు కదా ఇలా మనకి పిండి అనేది కలుపుకోవాలి. మనకి పిండి అనేది గట్టిగా లేదు, అలానే అనుకుగాను లేదు. ఇప్పుడు మనము ఈనో ప్యాకెట్, ఇది ఫ్రూట్ సలాడ్ ప్యాకెట్ వీనో, దీన్ని 1 ప్యాకెట్ వరకు మనం వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం. వాటి మీద ఏంటంటే మనకి నురగ అనేది వస్తుంది. ఇలా మొత్తం పిండి మొత్తాన్ని కలుపుకుందాం. మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. చూస్తున్నారు కదా మనకి పిండి అనేది ఇలా రావాలి. మనకి పిండి గట్టిగా లేదు, ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. బౌల్కి ఆయిల్ రాసుకుందాం. బౌల్ మొత్తం అంచులు మొత్తం రాసుకోవాలి ఆయిల్. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం పిండి తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిని బౌల్లో వేసుకుందాము. పిండిని ఇలా వేసుకున్న తర్వాత బౌల్ ఒక 2 టైమ్స్ అలా కుదించినట్టు చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక దళసరి బౌల్ పెట్టుకుందాము. ఇలా దళసరి బౌల్ పెట్టుకొని ఇందులో 1-5 నిమిషాల పాటు హీట్ చేసుకుందాము ఈ బౌల్ని. ఇప్పుడు మనము ఒక వాటర్ పోసుకుందాం కొద్దిగా. ఇందులో మనకు వాటర్ కూడా 1-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత మనం ఇందులో 1 ప్లేట్ పెట్టుకుందాము అడుగున. ఇప్పుడు మనము ఈ బౌల్ పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని మనకి 15-20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ వరకు పట్టింది మనకి. చూస్తున్నారు కదా డోక్లా అనేది రెడీ అయింది. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము అయిందా లేదనేది. చూసారు కదా మనం చాకుతో చెక్ చేసుకున్నాము, రెండు వైపులా మనకి ఏం తేమ ఏం లేదు.
మనకి ఇది కుక్ అయింది. లోపల మనము ఒక 10 మినిట్స్ వరకు కూల్ పక్కన పెట్టుకుందాం, కూల్ అవుతుంది. ఇప్పుడు మనము చాకుతో ఇలా కట్ చేసుకుందాం చుట్టూ అంచులు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని పైన ఇలా పెట్టుకొని మనము ఇలా బోలించుకొని మనము తీసుకుందాము. చూస్తున్నారు కదా ఎంతో స్పాంజీగా ఉంది కదా, మనకి ఎంత చక్కగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం చాకుతోటి దీన్ని కట్ చేసుకుందాము. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి చూస్తున్నారు కదా ఎంత స్పాంజీలాగా ఉందో, మనం కట్ చేస్తుంటేనే మనకి మెత్తగా కనిపిస్తుంది. ఇది వితౌట్ ఆయిల్, మనకు ఆయిల్ ఏం అవసరం ఉండదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. మనం 1 స్పూను ఆవాలు తీసుకుందాం. ఒక స్పూను నువ్వులు తీసుకుందాం. వీటిని దూరగా వేయించుకుందాం, అంటే చిట అనేంత వరకు. 2 ఎండుమిర్చి వేసుకుందాం. మనకి దోరగాయ వేగాయి. ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా 2 వైపులా అద్దుకుందాము. చూసారు కదా ఎంతో టేస్టీ అయినటువంటి నార్త్ సైడ్ డిష్ ఢోక్లా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.